సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్ మైదానంలో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటైన మహాగణపతిని మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేపట్టినా మొదట వినాయకుడికి పూజలు చేసి గొప్ప సాంప్రదాయం హిందువులో ఉన్నది. వినాయకుడికి పూజలు చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతమవుతామనే నమ్మకం కోట్లాది మంది హిందువుల్లో ఉన్నది. మన దేశంలోనే కాదు, ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ దేశంలో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఐక్యమత్యంగా సామూహిక పూజల్లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఆరాధ్య దైవమైనటువంటి గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మన హిందూ సమాజంలో, మన భారతదేశంలో ఏ పుణ్య కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రముఖ కార్యక్రమం చేపట్టినా, దేనికి శ్రీకారం చుట్టినా గణపతి యొక్క పూజ చేసి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాలు కొనసాగించేటువంటి గొప్ప సాంప్రదాయం మనకుంది. విఘ్నేశ్వర స్వామి ఆశీలు తీసుకొని మన పనులు ప్రారంభిస్తే ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా అన్నీ విజయవంతంగా జరుగుతాయనేటువంటి నమ్మకం ఈరోజు కోట్లాది మంది హిందువులలో ఉన్నది. మన దేశంలోనే కాదు, ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ దేశంలో కూడా ఇదే సాంప్రదాయం ఎక్కడ ఉన్నది. ఇలా సంతోషం ఏంటంటే, ఎక్కడో పూనాలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా జరిగినటువంటి స్వతంత్ర సమర పోరాటంలో ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఇంతింత ఒడ్డుంత అయినట్టుగా దేశంలోని మారుమూల ప్రాంతాలు అన్ని గ్రామాలలో కూడా ప్రజలు ఈ యొక్క విఘ్నేశ్వర పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం. విఘ్నేశ్వరుని ఈ రకంగా 9 రోజుల పాటు, 11 రోజుల పాటు, 5 రోజుల పాటు కొలువు పెట్టి ఆయన ప్రతిరోజు మరి సామూహికమైనటువంటి పూజలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది. దీని ద్వారా ప్రజలలో ఒక ఐక్యమత్యం వస్తుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మరి ఈరోజు ఒక విశ్వాసం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి భావన పెరుగుతుంది. సంతోషం ఏంటంటే, బస్తీలో ఉన్నటువంటి యువకులు మరి వాళ్ళు అనేక రకాల వృత్తుల్లో పనిచేసుకుంటున్నప్పుడు కూడా ఈ యొక్క గణపతి ఉత్సవాలు వచ్చినాయంటే అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. దీని ద్వారా వాళ్ళలో క్రమశిక్షణ వస్తుంది. ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు మీ పిల్లలందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మన ఐక్యతను చాటాలి. మనం అందరం కూడా ఈరోజు మనం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునే విధంగా మనమందరము విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. వినాయక చవితి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ నేను నా తరఫున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ప్రతి వారికి, వారి కుటుంబ